ఈ రోజు దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డేని ఘనంగా జరుపుకునేటి శుభ సందర్భం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి దేశ ప్రజానికానికి అందరికీ శుభాకాంక్షలు ఈ దేశాన్ని నేను గొప్ప రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం భారత దేశం అడాప్ట్ చేసుకుందని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఈ భారత రాజ్యాంగానికి అధిపతి మన దేశంలో రాష్ట్రపతి గారు ప్రభుత్వానికి అధిపతి దేశంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు ప్రభుత్వానికి అధినేత రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు స్వతంత్ర దినోత్సవం నాడేమో భారత ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వేడుకలు జరుపుకునేది ఆనవాయితీగా ఉంటది ఈ రిపబ్లిక్ సందర్భంగా రాష్ట్రపతి గారు గాని గవర్నర్ గారు గాని దేశంలో ప్రభుత్వ పథకాలు గాని ప్రభుత్వ పాలసీలు గాని రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు గాని పద్ధతులు గాని ప్రజలకు ఈ రిపబ్లిక్ సందర్భంగా కమ్యూనికేట్ చేసేటువంటి చెప్పేటువంటి బాధ్యత ఉంటది దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు గాని తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత గాని ఎప్పుడూ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోటువంటి మంత్రివర్గ సహచరులు రాజ్యాంగ బద్ధమైనటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ఉత్సవంలో పాల్గొనేటువంటి సాంప్రదాయం ఉంటుంది ఈ కరోనా సందర్భంగా ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్ లో దాన్ని జరుపుకున్నాం ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి గారే కరోనా సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలని గవర్నర్ గారి ప్రాంగణంలోనే జరుపుకోవాలని చెప్పి వారు నిర్ణయించడం పేపర్లు చూసినాం మేము కానీ ఈరోజు గవర్నర్ గారు జెండాను ఆవిష్కరించి రాష్ట్ర పాలసీస్ని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారు లేకపోవడం ముఖ్యమంత్రి గారి తరపున కనీసం సీనియర్ మంత్రి గారు కూడా లేకపోవడం అనేటువంటిది ఇది రాజ్యాంగ సాంప్రదాయాలు కన్వెన్షన్స్ ఉంటాయి రాజ్యాంగం రాసుకునేటువంటి విషయాలు మాత్రమే కాకుండా సాంప్రదాయాలు ఉంటాయి అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు ఉంటాయి కానీ మన రాజ్యాంగ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కి ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి ముఖ్యమంత్రులుగా ఇతర నాయకులుగా ఉంటారు పోతారు కానీ సాంప్రదాయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి రాజ్యాంగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆపద వచ్చినా ఇతర వ్యవస్థలకు ఆపదలు వచ్చినా అంతిమంగా రాజ్యాంగం కాపాడుతున్న విశ్వాసం ఏదైతే ఉందో రాజ్యాంగం నీడలో ఇవన్నీ సమస్య పోతాయనే భావన ఏదైతే మనం వ్యక్తం చేస్తూ ఉంటామో ఈ ప్రాక్టీసెస్ని ఈ కన్వెన్షన్స్ని ఇవాళ తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఇది మంచి సాంప్రదాయం కాదు పదే పదే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఫెడరల్ స్ఫూర్తి రాష్ట్రాల సమాహారమే దేశం అని చెప్పి చెప్తా ఉన్నారు ఫెడరల్ స్ఫూర్తి అని చెప్తా ఉన్నారు మరి ఆ ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నాం ఇది దురదృష్టకరం ఇది అత్యంత బాధాకరం ఈ రాజ్యాంగం ద్వారా అయితే ముఖ్యమంత్రిగా తన చేయిని అధిష్ఠించిండ్రో ఏ రాజ్యాంగ బద్ధంగా అయితే ప్రజాస్వామ్య బద్ధంగా అయితే
తన క్యాబినెట్ కొలుదీరిందో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అధికారం వచ్చిందో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఆ రాజ్యాంగ సాంప్రదాయాలను ఉల్లంఘించడం దాని అపహాస్యం చేయడం అనేది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారికి ఇది శోభనివ్వదు ఇది మంచి సాంప్రదాయం కాదు దీన్ని ప్రజాస్వామిక వందలందరూ కూడా బాధపడేటువంటి సందర్భంగా నేను భావిస్తా ఉన్నా దీని మీద మరి ముఖ్యమంత్రి గారు నిజంగానే జ్వరం వచ్చిందా ముఖ్యమంత్రి గారు నిజంగానే అనారోగ్య కారణాలు అంటే లేదు వారు ప్రగతి భవన్లో జెండా ఎగరేసిండ్రు వారు స్వయంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి సిద్ధాంతం ఘటించిండ్రు మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారు మరి అలా గవర్నర్ గారిని అవమానపరచడం కాదు గవర్నర్ గారు సామాజిక నేపథ్యం అక్కర్లేదు కానీ గవర్నర్ గారి గవర్నర్ గారిని అవమానపరచడం అంటే గవర్నర్ గారి చేయని అవమానపరచడం అంటే మీకు ఏ అధికారం అయితే కట్టబెట్టిందో దాన్ని అవమానించడం కాబట్టి దీని తీవ్రంగా పరిణిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సంప్రదాయం కాదు